హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. जो करना है करो, तो ये बार मैंने सोचा कर ही लेता हूँ, जो करना है सो करो. आई टुक ऑल द 7 टीम्स एक्सेप्ट फॉर चेन्नई सुपर किंग्स वॉज नॉट देयर, बट डेली डेयरडेविल्स पेड मी, सो आई टुक द बैलेंस 7 एंड आई टुक देम टू कोर्ट. एवर सिंस दैट, एंड कैन यू इमेजिन, विद इन 2 आवर्स आई गॉट 30 लाख. Rather, I'm thankful to them that they instigated me unnecessarily. A man comes and tells me, sir, please give me the license within 5 minutes. And Mr. The royalties. I don't understand their things at all. But anyway, is anybody can collect money. But the money. So we also distribute the money. And we have completed this cycle on 26th of January this year. 20th distribution. It was the first historic event, that first time. Me andar ki English vachu. Okay. But telugulo chepthe meeku ippudu ardham gaane garna untu meeku tarvata you can ask, meeru question adagochu, press vaadu kuda adagochu. Idi chaala chaala samasyal nunchi andarki oka అవగాహనలు ఏమేంటంటే, మనం కాదు బయట వాళ్ళకందరికి కూడా సింగర్స్ కూడా చాలా రాయల్టీ వచ్చేస్తుంది, లక్షల లక్షలు కోట్లు కోట్లు వచ్చేస్తున్నాయని అనుకునేవాళ్ళు. నేను 2012 వరకు ఆ లా రాలేదు, 2012 నుంచి వచ్చింది. ఇప్పుడిప్పుడే కలెక్ట్ చేయడం మొదలెడుతున్నాం మనం, అది గవర్నమెంట్ పాస్ చేసినటువంటి లా. సో దానికి సంబంధించిన వివరాలన్నీ ఆయన చెప్పారు, మీకు ఏదైనా అనుమానం ఉంటే మళ్ళీ అడగొచ్చు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే అది యూనిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మెంబర్ కాకుండా ఎవరు దీన్ని అడగడానికి వీల్లేదు, వాళ్ళకి అధికారం ఉండదన్నమాట. ఇస్రాలో మెంబర్ కావాలి, ఒకవేళ కాదలుచుకోలేదు మేము టైం తీసుకుంటాం అనుకునే పక్షంలో వాళ్ళ తాలూకు ఫండ్ పక్కన పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఆయన క్వశ్చన్ అడుగుతాను మీతో మాట్లాడిన తర్వాత, ఎందుకంటే అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఒకవేళ ఎవరన్నా ఆర్టిస్టులు డిసీజ్డ్ చనిపోయి ఉన్నా సరే వాళ్ళ తాలూకి తదనంతరం ఉన్న వాళ్ళు కూడా ఆ పాటల రాయల్టీని అడిగేటటువంటి అధికారం వాళ్ళకు కూడా ఉన్నది. అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారనేది టాండన్ చెప్తారు మీకు. సో ఇది కేవలం ఐకమత్యానికి సంబంధించింది, ఎందుకంటే ఐపీఆర్ఎస్ అనే ఒక సంస్థ చాలా రోజులుగా పనిచేస్తోంది. ఆ మధ్యలో కొన్నాళ్ళది ఆల్మోస్ట్ డిఫంక్ట్ అయింది, మళ్ళీ కొంతమంది పెద్దలు వచ్చి దాన్ని మళ్ళీ పట్టాల మీద పెట్టారు. నిర్మాతలు రైట్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లేబుల్స్కి ఇచ్చేస్తున్నారు, క్యాసెట్ కంపెనీస్కి, వాటికి వీటికి. సో వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు రాయల్టీకి అర్హులే. వాళ్ళు టోటల్గా వాళ్ళకి ఇచ్చేసి మాకు రాయల్టీ అక్కర్లేదు, మేము లంప్సమ్గా మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటున్నాం అనుకున్నప్పుడు వాళ్ళు అడగరు. పోతే మొదటి నుంచి కూడా హక్కులు ఎవరికి ఉన్నాయంటే లిరిక్ రైటర్కి, నిర్మాతకి, మ్యూజిక్ డైరెక్టర్కి, ఈ ముగ్గురికి మాత్రమే ఉన్నాయి. దాన్ని వసూలు చేసి అందరికీ పంచుతున్నటువంటి యంత్రాంగం ఐపీఆర్ఎస్, కాపీరైట్ సొసైటీ ఆఫ్ ఇండియా, అప్పటి మొట్టమొదటి సంస్థ అది. ఈ ముగ్గురికి సంబంధించింది కానీ దాంట్లో ఎప్పుడు కూడా ఒక ప్లేబ్యాక్ సింగర్కి లేదు. ఒక్క ఐ థింక్ ఇట్ వాజ్ ఓన్లీ లతా మంగేష్కర్ ఇస్ ఇట్ హూ వాజ్ కలెక్టింగ్ రాయల్టీ రైట్ ఫ్రమ్ డే వన్, బికాజ్ ఐ వుడ్ కండిషనల్గా అది ఆవిడ అగ్రిమెంట్లోనే ప్రొడ్యూసర్స్తో సైన్ చేసుకున్నది అనమాట. సీటీ నో ఐ బాట్ ఎస్ ప్లస్ రాయల్టీ. అంటే ఆవిడ కాంట్రాక్ట్లో ఎలా చేసేదంటే, నా మొత్తం పేమెంట్ ఏమిటంటే నేను ఒక పాటకు తీసుకుంటున్న పారితోషికం ప్లస్ పాట మీద నాకు రావాల్సిన రాయల్టీ అని కండిషనల్గా పెట్టారు. కాబట్టి ఆవిడ మహాగాయని, గొప్ప సామ్రాజ్ఞి, అందరూ ఒప్పుకున్నారు, ఇచ్చారు. కానీ మిగతా వాళ్ళు ఎవరికి కూడా నిజం చెప్పాలంటే ధైర్యం లేదు ఎవరు అడగడానికి. ఏదో అసలు మనకి అడిగితే అవకాశాలు ఇవ్వరేమో అనే పరిస్థితి ఇప్పుడు కూడా అది జరుగుతుంది. దట్స్ వాట్ ఆఫ్ లేట్ హ్యాడ్ హ్యాపెండ్ యాక్చువల్లీ స్పీకింగ్. సమ్ ఆఫ్ ది సింగర్స్ వర్ నాట్ గివెన్ ఎనీ ఆపర్చునిటీస్ అట్ ఆల్. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సింగ్, సో వీ విల్ ఎంప్లాయ్ సంబడీ ఎల్స్ అన్లెస్ యూ రైట్ ఆన్ ది డాట్
that we don't ask for the royalty, we don't give you an opportunity. This was prevailing not only in Bombay, in everywhere. You, most of you must have signed. Even I have signed a lot of these things. But even if you sign now, it is, we fought for it and it is null and void. మీరు సంతకం చేసినా సరే ఇప్పుడు దానికి వాల్యూ లేదనమాట. బికాస్ పార్లమెంట్లో బిల్ పాస్ చేశారు కాబట్టి మీరు అవతల వాళ్ళతో ఎందుకు శత్రుత్వం అనుకుని మీరు సంతకం పెట్టినండి, ఏం ప్రాబ్లం లేదు. అది కేవలం కాగితం ముక్కే. దానివల్ల ఎవరికి ఏమి అదే లీగల్గా అటాచ్మెంట్ అనేటటువంటిది లేనే లేదు. లీగాలిటీ ఈజ్ ది బిల్ పాస్డ్ బై పార్లమెంట్ దట్ సింగర్స్ ఆల్సో షుడ్ గెట్ రాయల్టీ. ఇది మిగతా వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటిది కానే కాదు. మిగతా వాళ్ళకి వచ్చే రాయల్టీలు వాళ్ళకి వస్తూనే ఉంటాయి, తప్పకుండా వచ్చి తీరుతాయి. కాకపోతే ఇండివిజువల్గా ఎవరు వెళ్ళి ఆయన అన్నట్టుగా కలెక్ట్ చేయడం కుదరదు, కాబట్టి ఒక సంస్థ కావాలి. నౌ ఐ విల్ ఆస్క్ ఎ క్వశ్చన్ టు టాండమ్ జీ, సో దట్ ఐ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ ఆస్క్ హిమ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. మిస్టర్ టాండమ్, సో యూ హ్యావ్ కలెక్టెడ్ 51 lakhs, డిస్ట్రిబ్యూటెడ్ 51 lakhs, కీపింగ్ సమ్ ఫండ్స్ అసైడ్ for the machinery to run or what expenses or whatever it is. And what basis you are distributing to the singers? How do you calculate which song is being played and how much each singer gets out of that? What is the calculation for that? Yeah, it's very, very, again, very transparent and very legal. What we collect is, one is we collect based on our tariff cards. There are 22 tariff cards that are existing today, which is available on our website www.isracopyright.com. Anyone can access it. Now these 22 means, if a person wants to play a song of a singer in a hotel, what he needs to pay, in a restaurant, what he needs to pay, in a shop, what he needs to pay, an airline or a sporting event, how much he needs to pay, or a sporting event. So like a sporting event, what we ask them is a mere beggarly figure of 1 rupee 60 paisa per seating capacity of that stadium. So suppose if it's a Chinnaswamy stadium and has a capacity of 30,000, all it needs to pay us is 18,000 rupees. For that match. 1 rupee something means not 18,000, more than 30,000, isn't it? 1 lakh. 30,000 into 30,000 into 1 plus rupee. 48,000 rupees. Yeah. So that is which what is peanuts. Which is peanuts, absolutely. So since we are a startup, is the first thing, people are getting used to it, everything. So we are just now, you know, the first thing is respect the right of the singer. My question was along with this. Thank you. Go ahead. So we collect this money. When we collect this money, the person who is paying this money then sends us the list of the song that he has played in that event. Suppose he's played 8 songs. Then this money will be distributed only to the singers of those 8 songs. So if your song is not played, you will not get that royalty. So only if your song is played, you will get royalties. Otherwise, you will not get royalty. It is very simple. You mean this 34,000 or whatever, yes, it is, distributed accordingly to the song, according to the 8 songs, list, and who are the singers of that song. That's it. That's it. Absolutely. Distributed equally according to that ratio. Yeah, whether if it is a solo, it will go to single. If it's a duet, it gets half-half. It's a triplet, then it goes 1/3. So that's how it's distributed. And that's where I said earlier, the main money of all the singers will come in from the place, which is, I said, the 4 things. The radio, the television, because the sporting events will play only a certain kind of songs. They are not going to play Lata Mangeshkar songs. Not all genres of songs are played. Yeah. In sport events generally, that's fast right. Numbers or whatever it is. Right. That's what I said. No, some sporty number, something must be there. Hum Bharat hai, hum Bharat hai. What is something like that? Chak De India. Chak De India, yeah. So, or Maro Maro.
So, you know, such songs will be played. So, obviously, it's very disrespectful and very embarrassing for me to see that seniors, you know, I give them some terrible checks, which is very, very embarrassing for me. But that's the law again, we can't help it. They are all there and they are with, they are supporting it. So, and with a comma, sorry to interfere. So, unless the radios and television stations pray properly, then only the, whether he's a senior singer or a senior songster or whatever it is, they will get really a lump sum amount. Otherwise, this is a very paltry thing, but we have started somewhere, yeah, first of all. That's we are still asking the radio people and all FM stations are... Sir, one question, because it is passed by the government. Is Doordarshan or All India Radio paying the royalty to us? Good point, because I just had a meeting with the minister last week, last Tuesday, and on this issue, and that's closed now. So we should soon be able to see royalties coming in from Prasar Bharati. Excellent. Which is for, and that's the that's start. That's a big thing. Because my objective was to first see... Manga, elaborated ga kuda inka edana meeku sandehalu unte singer side nunchi kuda meer adagochu. And the usual question they ask is, if we don't become a member, are we not entitled for the royalty? If you don't become a member, then collect your own royalty. That's as simple as that. One. Number two, even if you don't collect, even if you don't become a member, the user who is there would have inadvertently paid us. And he would give the list. So your money will be lying with us. But we are not, as commercial people are, and we are not the music companies, in other words, who keep the money. So we keep the money for 3 years reserved as per law. Our office tries to get in touch with you, to each singer, saying that you please become a member, your money is lying, the way that we have done for you, all of the singers, the Telugu singers here. Some of them have money is lying. So we approach them and try to become members. But still, if you do not want to become a member, it's totally your fundamental right. You can go and collect it on your own. But there is no guarantee, because 99% of the cases, your monies would always be paid over to the ISRA only. Nobody is going to entertain you. And to throw some more light on that, even if they don't become a member after 3 years, according to the stipulation or the act, will that be distributed among the other singers who are legally members of ISRA? I'll send them a thank you note. And after 3 years, that money goes into the benevolent fund of the artists of the country. That's wonderful. That is a very, adi chala magnanimous decision teesukunnadi. ఈ మిగతా సింగర్లందరికీ పనిచేస్తామని అనుకుండా ఇబ్బంది పడుతున్నటువంటి సింగర్స్ కోసమని మెంబర్స్ కాని వాళ్ళకి సంబంధించిన ఆ డబ్బును పక్కన పెట్టి ఆ బెనవలెంట్ ఫండ్లో చేర్చడం జరుగుతుంది అన్నమాట. దట్ ఈస్ ఇంకేమన్నా అండ్ జస్ట్ ఫండ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఆర్టిస్ట్ హూ ఆర్ నో మోర్ వర్కింగ్ హూ ఆర్ నో మోర్ దేర్ ఈవెన్ ఫర్ దర్ ఫ్యామిలీస్ అండ్ సో ఆన్ సో ఫోర్త్. సో వీ హ్యావ్ నౌ ఇన్ ద పైప్ లైన్ something of a benevolent fund, something of an LIC for all the members, life insurance policies. So some things where the life of a singer is taken care of even after his heydays. Because after some days of your popularity, there is always a drown. And in the drown, nobody is there. That's where ISRA wants to be, to help you sustain your at least nominal lifestyle, if not the lifestyle that you used to be having. So that's another one in the pipeline. Mr. Tandon, this policy of insurance to all the members? Yes, that's what we're talking to the government of India. Chindi elaborate ga English lo chepparu. Dani sushmanga Telugu lo nenu kuda tarjuma chesi cheppanu. Inka edaina anumanalu unte సింగర్స్ కానీ ప్రెస్ కానీ మీరు అడిగితే వీ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఇందులో అర్థం కానిది ఏం లేదు, అంతా చాలా సింపుల్గా ఆయన అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాడు. దాన్ని ఇంకా లలితంగా నేను సూక్ష్మంగా తెలుగులో కూడా చెప్పాను మీ అందరితోటి.
సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా వేరే అనుమానాలు ఉంటే, ఇన్ కేస్ ఈవెన్ ఇఫ్ ది ప్రెస్ హ్యాస్ సమ్ మోర్ డౌట్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ సమ్ డీటెయిల్స్ ఆఫ్ ఎనీ ఆస్పెక్ట్ విచ్ యూ కుంట్ అండర్స్టాండ్, యు ఆర్ ఎంటైటిల్డ్ టు ఆస్క్. మీరు ఎవరైనా సరే అడగవచ్చు, ప్రశ్న అడగండి. ఇది కేవలం మేమేదో ఇస్రా పెట్టాం పబ్లిసిటీ చేయడం కోసం చేయడం కానే కాదండి. యు సీ, టేక్ మై కేస్, దిస్ ఈస్ ది 53rd ఇయర్ ఆఫ్ మై కెరియర్. ఇప్పుడు నాకు రాయల్టీ వస్తుందో రాదో దాని గురించి నేను ఆలోచించట్లేదు. నిజంగా రాయల్టీ కనుక వచ్చుంటే నేను 20 ఏళ్ల క్రితమే రిటైర్ అయి ఉండొచ్చు. ఐ షుడ్ హ్యావ్ ఐ హ్యావ్ నాట్ రిటైర్డ్, యూనో. నౌ ఐ హ్యావ్ నాట్ గాట్ ఎట్ 1 రూపీ రాయల్టీ అంటిల్ నౌ. సినిమా పాటలకు సంబంధించి నాకు 1 రూపాయి కూడా ఇంతవరకు రాయల్టీ రాలేదండి. ఇక మీదట వస్తుంది అని ఇంకా మీకు కావాలండి. దిస్ ఈస్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ సింగర్. అది కడుపు నిండిన వాడి కోసం మాత్రమే కాదు. 10 పాటలు పాడిన వాళ్ళు ఉంటారు, 11వ పాట నుంచి అవకాశం రాకపోవచ్చు. ఈ 10 పాటలు ఎక్కడ ప్లే చేసినా సరే దాని తాలూకు ఏదో ఒకటి డెఫినెట్గా ఒక ప్రావిడెంట్ ఫండ్ లాగానో ఒక పెన్షన్ లాగానో మీకు ప్రతి సంవత్సరంలో. వాట్ ఈస్ ది పీరియాడికల్ డిస్ట్రిబ్యూషన్ దిస్ థింగ్? ఎవ్రీ 3 మంత్స్ వన్స్ ఇన్ అన్ ఇయర్ లేటర్ అది క్వార్టర్లీగా కూడా వస్తుందన్నమాట. మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక పాటకు సంబంధించినంత వరకు సింగర్స్కి ఇన్నాళ్ళుగా లేనటువంటి ఒక హక్కును తీసుకురావాలని అందరూ కలిసి ప్రభుత్వాన్ని నివేదించినప్పుడు ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి, ఎందుకంటే యాక్ట్లన్నీ కూడా ప్రభుత్వమే కదా చేయాలి, పార్లమెంట్లోనే రావాలి. ఇంతకుముందు ఐపీఆర్ఎస్ అనేటువంటిది మ్యూజిక్ డైరెక్టర్లకి సాహిత్యం రాసేటటువంటి రైటర్స్కి కూడా వీటికి భాగస్వామ్యం ఉందని పార్లమెంట్లో బిల్లు వచ్చింది. ఆ తర్వాత ఇన్నాళ్ల తర్వాత సింగర్స్కి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉందని ఒక లా తీసుకొచ్చారు. కాబట్టి ఈ లా వల్ల మిగతా గాయనీ గాయకులకు వచ్చే లాభం ఏమిటి, అది ఎలా పొందుతారు అనేటటువంటి వివరాలను తెలియజేయడం కోసమని ఇందులో అందరినీ భాగస్వాములు కావాలని పిలుస్తున్నారు. మిమ్మల్ని అందరినీ పిలిచి మీ దగ్గర నుంచి ఏదో మెంబర్షిప్ వసూలు చేసేసుకొని వెనకాతలు వేసుకుంటామని కాదు. ఒక యంత్రాంగం నడవాలంటే ఎట్లా, కష్టం కదా. ఇప్పుడు ఆయన బికాస్ హీ హాస్ గాన్ టు బ్రెజిల్, హీ హాస్ గాన్ టు ఫ్రాన్స్, హీ హాస్ గోయింగ్ అండ్ ప్రతి చోట కూడా మన పాటలు ఎక్కడెక్కడ ప్లే చేస్తున్నారో దానికి సంబంధించిన రాయల్టీ మనకు రావాలి అంటే మనం ఒకళ్ళని గమనిస్తున్నాం అని వాళ్ళకు తెలియాలి ముందు. చాలామందికి కాపీ రైట్ యాక్ట్ అనేది ఎలా అయిపోయిందంటే కాపీయింగ్ ఈజ్ అవర్ యాక్ట్ అలా తయారైపోయింది. సో ఎవరు దానికి మర్యాద ఇవ్వడం అనేటటువంటి జరగట్లేదు అనమాట. ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్ అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేటటువంటిది దానికి సంబంధించినంత, ఎందుకంటే ప్రపంచంలో అందరికీ 2 కళ్ళు 2 చేతులు 1 ముక్కు 2 కాళ్ళు అన్నీ ఉంటాయి. బట్ ఆర్టిస్ట్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. నాట్ ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఆర్టిస్ట్, నాట్ ఎవ్రీబడి ఈజ్ అ సింగర్, నాట్ ఎవ్రీబడి ఈజ్ అ కంపోజర్, నాట్ ఎవ్రీబడి ఈజ్ అ లిరిసిస్ట్. అది ఒక ప్రత్యేకమైనటువంటిది. దానికి కారణం మీరు భగవంతుడు అనండి, మీ జీన్స్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి సంబంధించినంత వరకు మనకు ఒక 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 అధికారం భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఆ పాట తాలూకు మిగతా ప్రతిఫలాన్ని అవతల వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు మాకు కొంచెం ఇవ్వండి బాబు, మా బొచ్చులో కాస్త వేయండి అని అడుగుతున్నాం. సింపుల్ స్పీకింగ్ వీఆర్ బెగింగ్ ఫర్ ఆమ్స్ నౌ. దట్ ఈస్ ఎగ్జాక్ట్ వర్డ్ ఐఎమ్ ఆస్కింగ్ సేయింగ్ టు యూ. సీ, వీ టు హ్యావ్ టు హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రైట్ ఇన్ ఏ సాంగ్. మాకు కొంచెం అందులో ఇస్తే మేమందరం కూడా ఏదో వాళ్ళ వాళ్ళకి సంబంధించి, ఇప్పుడు నేను 50 ఏళ్ళుగా పాడుతున్నాను కాబట్టి ఐ కెనాట్ గెట్ ఫర్ ది పాస్ట్ 50 ఇయర్స్, ఐ కెనాట్ క్లెయిమ్ దట్ వాట్ ఐ హ్యావ్ సంగ్, నేను పాడిన పాటలన్నిటికీ కూడా ఎక్కడెక్కడ ప్లే చేశారని నేను తీసుకొస్తాను రికార్డులు అంటే కుదిరే పని కాదు. ఈ యాక్ట్ వచ్చినప్పటి నుంచి, దట్ ఈస్ ఫ్రమ్ 2012, అదే పాడి ఉండొచ్చును బట్ ఆ పాటలు ప్లే చేయగలిగి ఉండాలి ఎక్కడెక్కడ, రేడియో స్టేషన్లో, టెలివిజన్లో, మిగతా ఆయన చెప్పినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగే చోట, జిమ్స్లో కూడా ప్లే చేస్తారు. ఇది కాకుండా మనకి సెల్ ఫోన్స్ అసలు కాలర్స్ ఇవి ఎన్ని ఉన్నాయి పాటలన్నీ కూడా. దేర్ ఆర్ సో మెనీ సైట్స్, ప్రతి వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవడం కోసం పాటలు మనమే చేసుకుంటాం, అందులో వింటుంటాం, చేస్తుంటాం. వీటన్నిటిలో కూడా మనకు కాస్త భాగస్వామ్యం రావాలి. అది మన ఇంట్లో కూర్చొని మాకు రాలేదంటే ఎలా, దానికన్నా ఒక రిప్రజెంటేషన్, ఒక సంస్థ, ఆ సంస్థకు ఇంధనం కావాలి కాబట్టి మనం అందరం అందులో మెంబర్లు కావాలి. లైక్ వాట్ వీఆర్ పేయింగ్ ఫర్ అవర్ మ్యూజిషియన్స్ అసోసియేషన్. సో ఇఫ్ ఏ మ్యూజిషియన్కి ఎవరికైనా పాట పాడిన తర్వాత మీకు రావాల్సినటువంటి పారితోషికం రాకపోతే యూ హ్యావ్ ఎవరీ రైట్ టు స్టాప్ ది రిలీజ్ ఆఫ్ అ ఫిల్మ్ ఆల్సో.
ఆ యాక్ట్ ఎలా ఉంది? అలాగ ఎనీబడి, ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇఫ్ హీ ఈజ్ నాట్ పెయిడ్ ఫర్ హిస్ వర్క్ హీ కెన్ గో అండ్ స్టాప్ ది రిలీజ్ ఆఫ్ ఎ ఫిల్మ్. ఇవన్నీ కూడా ఎలా వచ్చాయంటే బికాస్ ఆ అసోసియేషన్ అన్నిటికీ కూడా రైట్స్ ఉన్నాయి కాబట్టి అసోసియేషన్ ఈజ్ ది బెస్ట్ వర్డ్ అండ్ టాకింగ్. మనం అందరం కలివిడిగా ఉంటే అడగడానికి మనకి ఎక్కువ శక్తి ఉంటుందన్నమాట. ఇండివిజువల్గా వెళ్ళి ఎవరెవరు ఎక్కడెక్కడని కలెక్ట్ చేయలేం కదా. సో ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ప్లీజ్. Yeah, it's a question to Sanjay ji. You have told that the royalty will be paid for the deceased singers. Yeah, I have a question for you. Oh, question. I thought first let me ask you to please speak some few words and then ask me questions. On our behalf, Guruji has spoken. Please. Yeah, okay. My question is, I'm also a member of IPRS. As far as IPRS is concerned, I know that there is a 50% for music company, 25% for lyric writer and 25% for music director. How is this share distributed to the singer? Yes, this is exactly what I was telling earlier, that the Copyright Act has said very clearly that what is a composer and a songwriter doing? He is creating a song. So there is a melody, which is the composer is the owner, and there is a writing, which is a lyric writer is the owner. And therefore, that is a separate thing. That's a separate royalty. That's a separate glass. Singer is a separate glass. Now, in this glass, where the composer has, and a composer and lyric writer are there together, you have decided that it should be 50, 25 and 25. So that's your prerogative, it's okay. You can make it 25 to somebody else also. As far as singer is concerned, the law has said that it should be only paid to the singer. So the royalty, whatever, but that is a separate royalty. So tomorrow, all these people who pay, say for example, this stadium guys, event owners, if they start, if they're paying us, they're paying IPRS also. They cannot say that, oh, we have paid IPRS 100 rupees. Now you take it from them. And for your information, singers, they don't get... We are not claiming, singers are not claiming from any IPRS. Share. Any share. And we do not intend to claim any share. Because we are not creators of music or of the words. Behind the scene, what we may do is a different matter. But officially, we are not composers, we are not lyric writers. So we do not claim anything for being a composer or a songwriter. So there is no share that we are asking. There is a very popular misconception going on that, you know, this singer's royalty has started, now our royalty will go down. No, that is not the case. If IPRS brings down... Watch, this is a very important point. Yeah. Please listen to this. If IPRS brings down its royalties, that's yours and IPRS's between. That's not because of us. There is a user from whom both of us have to collect. That is IPRS and ISRA. Under law, both the organizations have to collect as per the tariff cards. As I told you, our tariff card is available on the internet, which are 22 tariff cards. We, as a board of directors of ISRA, have decided humko itna hi chahiye. We want 1 rupee 60 paisa. Tomorrow suppose we want 10 rupees, we can make it 10 rupees. So we do that regularly to see the reasonableness, the demand supply. We don't want to squeeze the public also. So same thing is with IPRS. Now, if IPRS wants to bring down its rate, say from 10 rupees to 1 rupee, and therefore your royalties will be coming down, that does not mean that the money here has increased and therefore it has come from you only. Yeah, so that is the clarification, that both the bodies are working independently. There is nothing, no clash between them, practically also and law-wise also. Is just some misconception of this type which goes around in the market, which created a lot of confusion.
are there who says, no, we are not going to do whatever you like. Singing community. We have everyone right from north to south and east to west. The who's who really matter as far as where the music that is being played. Of course, others are most welcome to join in. So we are encouraging people to join in as much as they like, because this is a one-way traffic. No, there's a one-way traffic. All you need to do become a member of ISRA is that you need to sing one recorded song, which is publicized, which is publicly released, one song. There's a membership form, which is very easy, which is accessible on the internet again. You can download it, fill it, and courier it to us. And that's it. That's the requirement of membership, is as simple as that. So, that's it. We are 410, but yes, as I was saying, it includes everyone, the who's who of the south, the who's who of the west, the who's who of the east and the north. So we have Hansraj Hans there, and then we have Usha Uttabji in the east, SPB sir, Yesudas sir, everyone from south, and there is Sonu and Lata ji and everyone. So everyone is there who really matters to start the fight with this. Because if we go to a radio station, the radio station will say, oh, so Lata ji is not your member, so we play only Lata ji's song. Okay. So therefore, everybody whose songs, these four Malai people, Malai wala people play, they are all members. So I'm not bothered. The upcoming people, of course, will get benefited freely, because even if they join late, doesn't matter. What is the fee for the membership? Today we have kept it very, very, again, very, very low, which is 2,000 rupees. And that's, again, as I said, the one-way traffic. This is all you pay in your lifetime. After that, only I'll pay you. So there is nothing after that. So ISRA will be the only one who will be paying you with the checks every year. You don't have to pay us anything. Film, no rep, any repertoire, whether it's ghazals or whether it's devotional, anything. Sufi, whatever. Even folk. Even classical, because classical may not be, I many times hear that classical music is out of copyright. Okay, that's right. But the words used by you is classical music, not classical performance. Singer is still alive, no? So he is performing, his expression is performing. So his performance is covered. The music may not. Tyagaraja must have done it. But if you are singing it, you are entitled for, and if your recorded song, that classical song of yours, is then played by radio, then radio station has to pay ISRA. Does it apply to sites like you said Sawan and so? No, but for that, they must have taken permission from IPRS. then it cannot be that they have not taken permission. That's one I can tell you for sure. Because the business people, they don't want it to be, they don't mess around. They would have paid the music company. So if music company is getting, then IPRS has to take it from the music company, no? On your behalf. IPRS should fight. Where is my 50% share? You said 50, 25, 25. So 50 they have taken, no? Your 25-25 should come to IPRS. So ask IPRS to fight for that. You cannot fight individually. Even they charge... Alagi Vamshi Paidapalli garu. Ippudu smiyullo paade vallu evaru kadutunnaru dabbulu? Meeru smiyullo kadutunnaru. Smiyullo IPRS kattali. See, the music director is losing twice, but the music director and its body is keeping quiet. Now that's not the problem of ISRA or the singer. No, we have a point there. Because the point here is, first, to make the cover version,
You are saying it's mule or whatever this is. నాన్నగారి పేరు తండ్రి గారి పేరు అన్నో ఎవరో ఒకరు వాళ్ళ పేరు మీరు మెంబర్ అయితేనే మీకు వాళ్ళ పేరు వచ్చేటటువంటిది 2012 తర్వాత వారి పాటలు ఎక్కడ పాడబడ్డా ఎక్కడ జరిగినా ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం మీ లీగల్ హెయిర్స్కి తప్పకుండా వస్తుంది. అంటే రెండోది ఒకటి ఉంది, వాళ్ళు మీరు లీగల్ హెయిర్స్ని ప్రూవ్ చేసుకోవాలి కూడా. దట్స్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. Not to anybody and can no, yeah. say that I am his third cousin or velvetchana mother ante antak mundu na songs ayithe broadcast ayyayo telecast ayyayo vaatiki sambandhinchina royalties edi naaku raledu. So ikkada point entante manam evvaru kuda miss avvakunda prathi okkaru membership teeskunte vaallaku ento kontha royalty definitely ga vastadi. Adi చాలా ఎక్కువ కంపేర్ టు మనం ఏదైతే ఫీజు ఇప్పుడు నామినల్గా 2000 ఏదైతే కడుతున్నామో దానికన్నా చాలా ఎక్కువ. అండ్ డెఫినెట్గా అది ఒక మంచి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది, అది ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది, మనం పాడడానికి ఒక స్ఫూర్తి అవుతుంది. డెఫినెట్గా ఎవ్వరు మిస్ అవ్వకుండా ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పి ఇన్ఫామ్ చేసి ఇంకేదైనా సిస్టమ్ అట్లాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది. ఇంకెవరైనా అంటే సపోజ్ రాయల్టీస్ మీ దగ్గర మిగిలిపోయి ఉంటాయి, మీ దగ్గర రాయల్టీస్ మిగిలిపోయి ఉంటాయి, మీరు వాటిని పంచకుండా ఉన్నటువంటి రాయల్టీస్ ఏదైనా ఉంటే అది ఎవరు పడారో తెలుసుకొని వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు మెంబర్ అవ్వండి అని చెప్పి సిస్టమ్ కూడా ఉంటే బాగుంటుంది. మెంబర్ ఇసి వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదండి, ఎందుకంటే పాడిన వాళ్ళ తాలూకు రాయల్టీ ఇసి యువర్ మనీ ఈజ్ హియర్ యూ బికమ్ ఎ మెంబర్. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ మీటింగ్ యు నో. యూ హ్యావ్ టు బికమ్ ఎ మెంబర్ టు ఆ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంటే అక్కడ ఏదన్నా ఒక పాట ప్లే చేసినప్పుడు సీటుకి సంబంధించి రూపాయి 60 పైసలు ఇమ్మని ప్లే చేస్తున్నారు. ఇది చాలా తక్కువ అమౌంట్ ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఎలా జరుగుతుంది అంటే మెంబర్లు అయిన తర్వాత వాళ్ళ ప్రేరు ప్రకారం ఎవరు ప్లే చేస్తున్నారో ఏ ఏ పాటలు ప్లే చేశామనేటటువంటిది వాళ్ళ ఇస్రాకు తెలియజేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ లిస్టు ప్రకారం చూసి మిగతా వాళ్ళకి పంచడం జరుగుతుంది అన్నమాట. ఇది ధర్మ సూక్ష్మం, ఎందుకంటే పెద్ద ఇబ్బందికరమైనది ఏదీ లేదు. ఒకవేళ గతంలో చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ తాలూకు సంతతి లీగల్ హెయిర్స్ లా ప్రకారం వాళ్ళ లీగల్ హెయిర్స్ అది ఇప్పుడు లెట్ అస్ నాట్ గో డీటెయిల్డ్ ఇన్ టు దాట్. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు వస్తుందా లేకపోతే భార్యకు వస్తుందా అనేటటువంటిది లా ఉంటుంది. ఇది ఆ లా ప్రకారం ఎవరు వాళ్ళకి లీగల్ హెయిర్స్ ఉంటారో వాళ్ళు కనుక ఈ 2012 తర్వాత ఈ 18 లోపల వాళ్ళు మెంబర్షిప్ కడితే 2012 నుంచి వాళ్ళ పాటలు ఎక్కడ ప్లే చేస్తున్నా కూడా దానికి సంబంధించినటువంటి రాయల్టీ వాళ్ళకి వస్తూనే ఉంటుంది అన్నమాట. ఈ తర్వాత కూడా ఆ లీగల్ హెయిర్స్కి వస్తూనే ఉంటుంది. ఇది సింపుల్ థింగ్. ఇప్పుడు మిగతా వాళ్ళని అడిగేది ఏంటంటే మీరు మెంబర్స్ కనుక అయితే మీకు రైట్ ఉంటుంది, మెంబర్స్ కాకపోతే ఏమవుతుందంటే మీకు మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ పాటల నిధి మా దగ్గర ఉంటుందన్నమాట. కాకపోతే అది నేరుగా వాళ్ళకి పే చేయడానికి లేదు, బికాజ్ వాళ్ళు మెంబర్స్ కారు కాబట్టి. బట్ 3 సంవత్సరాలు టైం ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మెంబర్ అయినా కూడా 2012 నుంచి ఈ పాటలు ప్లే చేయబడిన చోటల్లా వాళ్ళ కోసమని ఎంత వసూలు చేయబడిందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది, తర్వాత వసూలు చేయడాన్ని బట్టి 3 నెలలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది సింపుల్ థింగ్. ఎందుకంటే మీకు ఏదైనా ఇంకేదైనా అనుమానం ఉంటే అడగవచ్చు. ఇందులో మెంబర్స్ తెలుగు సార్ హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ దేర్ టాండీ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగులో వీ హ్యావ్ నాట్ డివైడెడ్ ఇట్ లైక్ దట్ నౌ దేర్ విల్ బి మెంబర్స్. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అవుతారో ఉంటుంది. ఇప్పుడు నేను తెలుగు ప్లేబ్యాక్ సింగర్ అని చెప్పడానికి లేదు కదా, యేసుదాస్ గారు నేను తెలుగు ప్లేబ్యాక్ సింగర్స్ అని చెప్పడానికి లేదు. సో ఎక్కడ ఎవరైనా మెంబర్ కావచ్చు అన్నమాట. ఇప్పుడు ఎంతమంది అవుతారో లెక్క చూసిన తర్వాత తెలియక తెలుగులో పాడుతున్న వాళ్ళు ఇప్పుడు తెలిసిన తెలుగు టమిల్ కదండి, అందరూ అన్ని భాషల్లో పాడుతున్నారు. కాకపోతే ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇవాళ ఎంతమంది మెంబర్స్ అవుతారో దాన్ని బట్టి మీకు ఆ సంఖ్య కూడా తెలియజేయడం. కెమెరా
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.